यूट्यूब प्रेक्षक महाशीलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कार अंदर बहुनारंडी एंदरो महानुभावुलु वीक्षिस्तुंटारु मन वीडियोस नी वारंदरिकी कूडा ना हृदयपूर्वक वंदनमुलु समर्पिंचुकुंटुन्नानु। ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని స్వరజతిని పాడుకుంటున్నాం మనం అందరికీ తెలిసింది। ఇంతకు ముందు మనం సాంబశివ 80 అనేటువంటి స్వరజతి కూడా ఇచ్చాను, చాలా చక్కగా జనాలు రిసీవ్ చేస్తున్నారు। మన ఛానల్లో ఈ ఫస్ట్ ఛానల్లో వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ అన్ని వస్తాయి అన్నమాట, అంటే సినిమా పాటలనే కాదన్నమాట, అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ అన్నమాట। రారవేణు గోపబాల స్వరజతి బిలహరి రాగము తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము మడుపు మడుపు అంటే నేను చూపిస్తాను, అంటే ఆది తాళము మడుపు అంటారన్నమాట। రచయిత గర్భశ్రీమాన్ శ్రీ స్వాతి తిరునాళ్ రామవర్మ మహారాజ్ గారు, రామవర్మ మహారాజ్ గారు కేరళ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చాలా గొప్ప రాజు అన్నమాట। చిన్న వయసులో పరమపదించారు, ఎన్నెన్నో రచనలు చేశారన్నమాట। బిలహరి రాగము జన్య రాగము, ఆరోహణ మోహన అవరోహణ శంకరాభరణం అన్నమాట। ఇది 29వ జనక రాగం, ధీర శంకరాభరణ రాగం నుంచి పుట్టింది। దీని మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు, ఆరోహణ మోహన సరిగా పదస, అవరోహణ శంకరాభరణమే సానిదాప మాగరిస। చూడండి, ఆరోహణలో సరిగా అంటే మాతీశం, పదస అంటే నీదీశం, ఆరోహణలో రెండు స్వరాలు తీశాం, ఏడు స్వరంలో రెండు స్వరాలు తీస్తే ఏంటంటే ఐదు ఉంటాయి, ఆరోహణ అవరోహణం, మరి అవరోహణ ఏడు స్వరాలు ఉన్నాయి కాబట్టి క్రమ అవరోహణంలో సంపూర్ణ రాగం। అప్పుడు ఈ ఏమవుతుంది రాగం మనకి, ఔడవ సంపూర్ణ రాగం, అదే మన బిలహరి రాగం। ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్యము రీటు చతుశ్రుతృషము గాత్రి అంతర్గాంధారము మావన్ శుద్ధమధ్యము పా పంచమము ధాటు చతుశ్రుతి దైవతము నీత్రి కాకలి నిషాదం వస్తాయి। ఇది భాషాంగ రాగం, అంటే ఏంటంటే చినక రాగంలో లేని స్వరస్థానంలో ఒకటో రెండో మూడో తీసుకుంటారన్నమాట, అట్లా దాన్ని భాషాంగ రాగాలు అంటారు। ఇక్కడ ఏంటంటే అన్యస్వరము కైసిక నిషాదం, నీటు కైసిక నిషాదం, ఈ నీటు అనే ప్రయోగం వలన ఇది భాషాంగ రాగమైంది। పద నిదప పనిదప పద నిప అనే ప్రయోగాల్లో ఈ నీటు కైసిక నిషాదం వస్తుంది, మిగతా అన్ని ప్రయోగాల్లో కాకల నిషాదం వస్తుంది అనమాట। అయితే మనకి ఇక్కడ ఈ స్వరజతిలో ఎక్కడ కూడా కైసిక నిషాదం మనకు రాదు, అంతా కాకల నిషాదం వస్తుంది। రాగం అయింది, తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము మడుపు, అంటే ఏం లేదు ఆది తాళము మడుపు అంటారన్నమాట। మడుపు అంటే మీకు అందరికీ తెలుసు కదా, చతురస్ర జాతి త్రిపుడు తాళం ఆది తాళం, చూడండి ఎట్లా ఉంటుంది, ఆది తాళములకు మూడు అంగములు కదా, ఒక లఘు రెండు ధృతములు, మామూలుగా మనం ఎట్లా వేస్తాం ఇక్కడ చూడండి 1 2 3 4 ఇది లఘు, 5 6 ఇది ధృతం, 7 8 ఇంకొక ధృతం, ఇలా నంబర్స్ తెలియకుండా జతులు ఉంటాయి తాళం వేయటానికి, కిటతక కిటతక చూడండి కి ట త క కి ట క క ఇలా జతులతో వేస్తారు 3 డిగ్రీస్। మనకి ఇక్కడ మడుపు అంటే అన్నీ రెండు సార్లు కౌంట్ చేయాలన్నమాట, అప్పుడు 8 అలా ఎన్ని అవుతాయి మనకి 16 వస్తాయి, చూడండి ఒక్కొక్క బీట్కి రెండు నడుస్తాయి, కిట్ట తక్క 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 ఇలా వేసి పాడటం మడుపు అంటారు। ఇక నేను శృతి, ఇది ఎవరి గాత్ర సంపదను బట్టి వారు పాడుకోవచ్చు అనమాట, నేను మాత్రం రెండవ శృతిలో పాడుతున్నాను, రెండవ శృతి। వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ రెండవ శృతిని ఇక్కడ చూడండి, ఈ క్యాషియోని, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ టూ బ్లాక్ కి బిగినింగ్కి వైట్కి మనకు సా అవుతుంది కదా, ఇది ఒకటో శృతి। వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు, సి సి షార్ప్ డి, డి అంటే మనకి రెండవ శృతి, మన స్కేల్ ఇప్పుడు డి నుంచి డి వరకు అనమాట।
ఇప్పుడు మనం బిలహరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే హై పిచ్లో ఎంతవరకు స్వరాలు ప్రయోగించారో ఉపయోగించారో లో పిచ్లో కూడా తెలుసుకుందాం. ధైర్యతో మనకి వెళ్ళారు. హై పిచ్ లో తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా స్వరం పాడుకుంటున్నాం మనం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. ఇది మడుపు తాళం, ఒకసారి చూపిస్తాను. కిట్ట తక్క 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 అని నడుస్తుంది. రవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల సారి గా పాదా సానిద పాదప మగరి సరి సనిద సారి గా పాదా సానిద పాదప మగరి సరి సనిద సా. ఇప్పుడు ఫస్ట్ చరణం సార సాక్షాని రమేమి మారు బాధ కోర్వలేరా సారి గా పా మా గ పాద రీ సనిద పా మగరి సారి గా పా మా గ పాద రీ సనిద పా మగరి సారి గా పాద సని పాద ప మగరి సరి సని దారి గా పాద సని ద పాద ప మగరి సరి సని దస. రెండవ చరణం మనకు పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. నంద గోపాల నేనెందు బోజాల సదమల మదితో ముదమల రగ నాకెదురు గగలియర సారి గగ రిగ పాప పాప దప సాస గరి సని నిదప పద ప మగ గరి గప మగరి సరి గ సారి గగ రిగ పాప పాప దప సాస గరి సని నిదప పద ప మగ గరి గప మగరి సరి గ సారి గ పద సని ద పద ప మగరి సరి సని ద సారి గ పద సని ద పద ప మగరి సరి సని ద సా. ఇప్పుడు మూడవ చరణమునకు పాటలాగా స్వరం పాడుకుంటున్నాం మనం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. పలుమారులు గారవమునని విలచిన పలు కవునలుగకురా కరివరద మరి మరి నాయధరము గ్రోలర కనికరముగా పప్ప
పారి గప్ప మగ గా గప్ప మగ మగరి సరి గరి ససరి సని దస మగరి గప్ప దప దరి సారి సని దప మగరి పప్ప పారి గప్ప మగ గా గప్ప మగ మగరి సరి గరి ససరి సని దస మగరి గప్ప దప దరి సారి సని దప మగరి సారి గా పద సని ద పద ప మగరి సరి సని దస సారి గా పద సని ద పద ప మగరి సరి సని దస. లాస్ట్ చరణం నాలుగో చరణంకు పాటలాగా స్వరం పాడుకుంటున్నాం మనం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. రానగధర రామురఘర భవఘర వేరా ఈలలనను ఈ మగువను ఈ సొగసిని చేకోరా కోరికలింపంద ఎందము నీ ఎంద చేరెను నింజంద మరువకురా కరముల చే మరి మరి నిన్ను శరణనియద పా మగరిగ దా మగరిగ పా మగరిగ పా 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 దారి సని దరి సని ద సారి సని ద సా 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 దారి సరి రి రి సని దా పా మగ గ గ గ సరి గ ద పా గ ప దరి సా గరి సని ద ప మగరి సరి గ పా మగరి గ దా మగరి గ పా మగరి గ పా 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 దారి సని దరి రి సని ద సారి సని ద సా 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 దారి సరి రి 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 సని దా 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 పా మగ గ గ గ సరి గ ద పా ద ప ద రి సా గరి సని ద ప మగరి సరి గ సారి గ ప ద సని ద పా ద ప మగరి సరి సని ద సా సారి గ ప ద సని ద పా ద ప మగరి సరి సని ద సా సారి గ ప ద సని ద పా ద ప మగరి సరి సని ద సా. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా కొంతమందికి ఉపయోగపడుతుందని తెలియని వారికి మాత్రం నేను తెలియజేస్తున్నాను అనమాట. తెలియని వారికి మాత్రమే నేను ఏది చెప్పినా అన్నీ కూడా తెలిసిన వారికి కాదండి, తెలిసిన వారికి ఎట్లానే తెలుస్తుంది. తెలియని వారికి పాపం ఎవరికైనా ఈ స్వర జతి పాడుకోవాలనిపిస్తుంది, వాళ్ళకి స్వరం పాడటం ఎలా తెలియదు పాపం. అంటే గురువులు చెప్తూ ఉంటారు తెలియని వారికి అనమాట. అప్పుడు మన వీడియో కొంత ఎంతో కొంత ఉపయోగపడుతుందని నా భావన. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ ఆ లింక్ను కూడా ఓపెన్ చేసుకుంటే అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ ఉంటుంది, ఆ వీడియోస్ని కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ పాటలన్నీ కూడా త్వరలో నేను ప్లే ఇక్కడ ఈ వీడియోలో మన సెకండ్ ఛానల్లో ప్లే చేస్తానండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.